నమస్తే. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తుక్కుగూడలోని విజయవేరి సభ వద్ద ఉన్నాం. మాట్లాడదాం. మన ముందు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మున్నగోడు కాంగ్రెస్ పార్టీ ఆస్పిరెంట్ కైలాస్ నేత గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఏంది ఈ సభ ద్వారా ఏ స్టాండ్ ని ప్రజలకు తీసుకుపోతా ఉన్నారు? ఆరు హామీలతోటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఆ రోజు ఈ వర్గాలకు మహిళలకు కార్మికులకు రైతులకు నిరుద్యోగులకు మైనార్టీలకు దళిత వర్గాలకు అగ్రకుల పేదలకు న్యాయం జరుగుతుందని సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్యాయం చేశారని నీళ్లు నిధులు నియామకాలు రాలేక వలసలు పోతూ అనేక మంది ఆకలి చావులు చేస్తూ రైతులు కానీ చేనేత కార్మికులు కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒకటే పరిష్కారం రాష్ట్రం రావడం. రాష్ట్రం వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబంలో బందీ అయింది. కేవలం సంస్థలంటారు వాళ్ళే కాంగ్రెస్ ఏ కుటుంబ పాలన కాదా అని అంటున్నారు హరీష్ రావు గారు. నేనేమంటున్నా అంటే పదవి త్యాగం చేసింది మేము, దేశం కోసం బలిదానం చేసినాం. కేసీఆర్ ఇంట్లో కుక్క చావలే, కవితమ్మ జైలు పోలే, హరీష్ రావు జైలు పోలే, కేసీఆర్ ఆ రోజు ఏదో దీక్ష చేసింది అంటా ఉన్నారు. నువ్వు సరిపోలే కదా, కానీ దేశం కోసం ఇందిరమ్మ రాజీవ్ గాంధీ చచ్చిపోయారు, రెండుసార్లు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ వదిలిపెట్టిండు, కానీ పదవి కోసం కుక్కల లెక్క మిరియాల వందల కోట్లు సంపాదించి అనేక మందిని కొంటా ఉన్నారు. ఇది కదా మా త్యాగం. సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది మేము కదా. ఈ దేశ ప్రజలకు ఆ రోజు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా రుణమాఫీ, డబల్ బెడ్రూమ్ కాకుండా సింగిల్ బెడ్రూమ్తోనైనా మేము ఇవ్వగలిగినాం, ఫీజు రీయింబర్స్మెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహకల్ప, భూముల పంపిణీ, పరిశ్రమలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే సకలం చేశాం, ప్రాజెక్టులు కట్టినాం, నీళ్లు తెచ్చినాం, చేతనైన కాడికి అన్ని ప్రయోజనాలు చేశాం. ఢిల్లీ గులాంగిరి చేసేవాళ్ళు కావాలన్నా ప్రజల పార్టీలు కావాలని అంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ ఎవరు గులాము? భారతీయ జనతా పార్టీ గులాము. మరి భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశం యొక్క పార్టీ, మరి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి గులాంగిరి చేస్తూ ఇలా గులాబీ జెండాలను పట్టుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు. కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క నాటకాలని ఈనాడు తెలంగాణ ప్రజలను పూర్తిగా రెండు పార్టీలని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 100% అండి. చూడండి, మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పిసిసి అధ్యక్షునికి అయిండో ఆ తర్వాత మా జట్టులో గొప్ప వ్యక్తులు ఉన్నారు. చూడండి, దేశభక్తుడు, దేశం కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క దళితుడు పాదయాత్ర చేసి ఈ ప్రజల్ని మమేకమయ్యి సమస్యలు విన్నాడు. మధుయాస్కి తెలంగాణ ఉద్యమ వీరుడు దామోదర్ రాజనరసింహ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఒక బహుబలి, ఆ తర్వాత పొన్నం ప్రభాకరు, ఇట్లా గొప్ప వ్యక్తులు కలిగినటువంటి సమూహం అండి మాది. సీతక్క ఎవరు తక్కువ, కొమటిరెడ్డి, ఎంకరెడ్డి, చానారెడ్డి రాజకీయ ఉద్దండులు కలిగిరు. కాబట్టి వీళ్ళందరూ తెలివితోటి, జ్ఞానంతో ప్రజల్ని పరిపాలించిన శక్తి ఉన్నటువంటి వీళ్ళు రాబోయే స్ట్రాటజీతోటి ముందు తీసుకుపోతాం. మేము సైనికుల లెక్క పనిచేస్తాం. ఉద్యమాన్ని తన త్యాగాలుగా, తన పోరాటాలుగా వాడుకొని తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి కేసీఆర్ని బొందబెట్టి కాంగ్రెస్ని రుణం తీర్చుకోవడానికి ఈనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాల్క సుమన్ గారు ఏమన్నారో మీరు విన్నారు, కాంగ్రెస్ పార్టీలకు మేమే పంపిస్తున్నాము, మనతో మనోలే అని చెప్తా ఉన్నాడు. ఇక ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది మీ పార్టీ మీద? భార్గవ గారు బాలిసగాలు చెప్తే నమ్మొద్దండి. కాంగ్రెస్ పార్టీకి ఒక సొంత ఎజెండా ఉంది, సిద్ధాంతం ఉంది. ఏ సిద్ధాంతం లేని ప్రగతి భవన్లో కట్టేసినటువంటి ఒక కుక్కవాడు నేను క్లియర్గా చెప్తా ఉన్నా. సిగ్గు లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను ఒకసారి చదవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏం చేసింది? నీ నాయకులు గడ్డి తిని లిక్కర్ స్కామ్లో ఇరికింది. నీ అక్క కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఇదిగా అదరబాయి నువ్వు మాట్లాడదు, నీ గురించి నువ్వు మాట్లాడుకో, మా గురించి ఏంది? ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి వారు భారతీయ జనతా పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తూ అమిత్ షాకు కప్పం కడుతూ అంబానీ అదానీ యొక్క దత్తపుత్రులుగా ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు చెప్పుకొస్తా ఉన్నారు, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు సోనియా గాంధీ గారు ముక్కు నాలుగు రాయాలంట. ఎందుకు రాస్తుంది? దేనికి రాయాలి? తెలంగాణ ఇచ్చినందుక, దేశ పదవిని ప్రధానమంత్రిని త్యాగం చేసినందుక, భర్తను పోగొట్టుకున్నందుక, అత్తను పోగొట్టుకున్నందుక, కొడుకుని ప్రధానమంత్రి చేయకుండా ఆపినందుక ముక్కు నేలకు దేనికి రాయాలి? నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమ ద్రోహి కిషన్ రెడ్డి నిన్ను బట్టలు కూడా తీసి కొట్టాలి అసలు వాస్తవంగా, ఎందుకంటే రాజీనామా చేయలే. మా పార్లమెంటు సభ్యులు కొట్లాడిరు, సిగ్గు శరం లేదు కిషన్ రెడ్డికి. కిషన్ రెడ్డి లాంటి ఒక లత్కోరు మాటలకు విలువ లేదు. భాగ్యలక్ష్మి యొక్క ఆగ్రహానికి గురి అయ్యేది బీజేపీ. రేపు 9 సీట్లు కాదు, 5 సీట్లు కూడా రావు, తెలంగాణలో బీజేపీని బొందబెడతారు. తెలంగాణ త్యాగాలు, పోరాటాలు అన్నీ చేసింది మేము, మా కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమకారులు. నేను అడుగుతున్నా, భాగ్యలక్ష్మి ముందు ప్రమాణం చేయి, అసలు నువ్వు బీఆర్ఎస్ ఏజెంటు,
బండి సంజయ్ పాపం కింద మీద పడి బీజేపీ నేతలు లేపుకొస్తే ఆయనను తొలగించి నువ్వు తెర వెనుకరించి మొత్తం మీ ఇద్దరి మధ్య అనుసంధానకర్త బీఆర్ఎస్ కు బీజేపీ అనుసంధానకర్త కిషన్ రెడ్డి ఇలాంటి లత్కోర్లు సోనియా గాంధీని ముక్కు నేలకు రాయాలి అని కాదు మీరు తెలంగాణ ప్రజల ముందు పొర్లు దండాలు పెట్టినా మీ పార్టీ అధికారం రాదు మీ పార్టీ గోవిందా థ్యాంక్ యూ అన్న.